అభిమానిగా నేను పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ బాగుండాలి వాళ్ళు రావాలి అని కోరుకుంటాను తప్ప పార్టీకి నేను సపోర్ట్ చేయాలంటే అది అవదు ఎందుకంటే ఒక్కరు ఇప్పుడు నమ్మిన సిద్ధాంతాలతో మనం ఉండాలి తప్ప మనం ఈ రోజు ఏదో ఎవరో వచ్చారని చెప్పేసి దొంగచాటుని దొంగదెబ్బలు తీయకూడదు నేను ఏం మాట్లాడినా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతా ముందే మాట్లాడతా ఎదురుగుంటూ మాట్లాడను వెనకాల నేను చేస్తాను సపోర్ట్ అని నేను చెప్పను కనుక పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు అందరూ అభిమానివే కానీ పార్టీ కంటే మన నా పార్టీ నాకు ఉంది కాబట్టి నేను చేయలేను అంటే వారి నుంచి పిలుపు వచ్చినా కూడా మీరు వెళ్ళారు ఖచ్చితంగా 100% ఖచ్చితంగా నాకు పిలుపు రాదు పిలుపు వచ్చినా కూడా వెళ్ళను తెలుసు నా కోసం కూడా తెలుసు వాళ్ళకి ఎందుకంటే నాకు పవన్ కళ్యాణ్ గారు ఎంత పిచ్చు అంటే నేనంటే ఆయనకి ఎంత అభిమానం అంటే చెప్తున్నాను ఆయన ఒక చిన్న ఇష్యూ జరిగింది నేను సినిమా డిస్ట్రిబ్యూషన్ గోపాల సినిమా వైజాగ్ కొనాలి ఒక డిస్కషన్ వచ్చింది ఒక పెద్ద ప్రొడ్యూసర్ నేను ఇవ్వను సినిమా నటికుమార్కి ఇవ్వను అన్నాడు ఒకనాడు ఆమె మీద నటికుమార్ చాలా బెటర్ కదా నటికుమార్ ఏం తప్పు చేశాడు దాంట్లో డిస్కస్ జరిగిన తర్వాత ఆయన కంపెనీ పేరు మీద సినిమా కొని నాకు ఇచ్చాడు గోపాల వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ నేనే అంటే మీకు చెప్తున్నాను ఇప్పుడు ఇన్ఫర్మేషన్ గోపాల నేనే డిస్ట్రిబ్యూటరు వైజాగ్ సినిమా ఆయన పేరు మీద కొని ఆయన కొని మాకు ఇచ్చాడు సినిమా ఈజ్ ఎ గ్రేట్ పర్సన్ అంటే నేను ఎందుకు చెప్తున్నా అంత అభిమానిసి నేను నమ్మితే అంత అభిమానించే వ్యక్తి పవన్ కళ్యాణ్ అది అంత అభిమానించే వ్యక్తి పవన్ కళ్యాణ్ అది కనుక నా కోసం కూడా తెలుసు ఎందుకంటే ఒక్క మాటకు కట్టుబడి ఉన్నానంటే ఆ మాటకి ఏ రోజు కూడా నేను ఒకళ్ళ సపోర్ట్ అంటే నా ప్రాణం పోయినా వాళ్ళకే సపోర్ట్ ఉంటాను తప్ప వెనక నుంచి నేను డబుల్ గేమ్లు ఆడాను మనసుని కాదు నాకు రాదు కూడా అది మీ అందరికీ కూడా తెలిసి ఉండొచ్చిన విషయం ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానమే కానీ నాకు ఆ పార్టీలో నాకు వస్తే 2 ఓట్లు వస్తాయి 3 ఓట్లు వస్తాయి లేకపోతే అంటే నేను సపోర్ట్ చేస్తే ఏమొస్తాయి అని పక్కన పెట్టేస్తే నేనేమాత్రం కానీ మనం ఒక మాటకే దానికి కట్టుబడి ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారు కట్టుబడి ఉన్నా నేను జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో నేను జాయిన్ అవ్వకపోయినా నేను పార్టీకే కట్టుబడి ఉంటా అంతే నేను ఎమ్మెల్యే నుంచోవాలా ఎంపీ నుంచోవాలో నాకు ఆశ లేదు నాకు పొలిటికల్గా నాకు ఇంట్రెస్ట్ లేదు నేను నించోవాలి నాకు పొలిటికల్గా నాకు నిజంగా ఏమైనా పోస్ట్ కావాలనుకుంటే నేను నిజంగా ట్రై చేసుకునేవాడిని నాకు ఆ పోస్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ లేదు నట్టికుమార్ అని ఒక నేమ్ ఉంది బ్రాండ్ ఆ బ్రాండే నా పోస్ట్ ఎందుకంటే నేను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆ బ్రాండ్ విజిటింగ్ కార్డు ఇచ్చి నట్టికుమార్ అని వచ్చేటప్పుడు రావద్దు అని అంటేనే కదా మీరు ఎవరని అడిగితేనే కదా నాకు కావాలి పోస్టులు నట్టికుమార్ అని ఒక బ్రాండ్కి అందరూ నాకు గౌరవించినప్పుడు ఇంకా అవసరం ఏమో చెప్పండి అవునా కదా కనుక ఆ బ్రాండ్ నా పోస్ట్ కనుక నట్టి ఈజ్ బ్రాండ్ కనుక అదొకటే చాలు ఆ దేవుడు ఈ జన్మకు నాకు ఇచ్చింది అది సంతోషం మీది పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు నేను చేయలేమండి సినిమా అంటే ఎందుకు కదా అంటే ఎందుకు చేయడం అంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు చాలా పెద్ద బడ్జెట్ ఆ బడ్జెట్లో ఇప్పుడు నేను చేసేంత స్టేజ్లో నేను లేను అలాగని చెప్పేసి నేను ఎందుకు చేయలేనంటే కాస్త కోస్త సంపాదించుకున్నప్పుడు పిల్లల కోసం ఉంచాలి అంతే తప్ప మనం ఏదో చేసి మనకు వచ్చిన డబ్బుని మన తగ్గట్టు మనం ఇంకా పెద్దగా చేసుకోవాలనుకోవడం కరెక్ట్ కాదు కనుక మనకున్న దాంట్లోనే మన స్థాయిలోనే చేయాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాకు డేట్స్ ఇస్తానని కూడా నేను సినిమా చేయలేను ఇప్పుడు రీరిలీజ్ గురించి మనం మాట్లాడుకుంటే సరదాగా క్రేజీగా ఈ సినిమా రిలీజ్ చేస్తే అద్దరిపోద్ది అసలు థియేటర్లో వెయిట్ చేస్తున్నారు జనాలు ఇలాంటివి రావాలండి ఒక 2-3 సినిమాలు చెప్పండి సార్ మీరు అనుకునేవి ఇలాంటివి ఇది రీరిలీజ్ అయితే చాలా బాగుంటుంది అండి ఇప్పుడు చెప్తే నా బిజినెస్ ప్రాక్టీస్ పోద్ది కదా సీక్రెట్ పోద్ది కదా ఇప్పుడు చెప్పను నేను యాక్చువల్గా 3 సినిమాని మా పిల్లలు అన్నారు నేను కూడా వద్దు అన్నాను అయితే మా పిల్లలు అన్నారు వద్దు అన్నారు ఎగ్జిబ్యూటర్లు అందరూ కూడా ఇది రాదు రూపాయి రాదు అసలు ఆడదన్నారు నేనేం చెప్పానంటే ఆడదు కదా ఆడకపోతే ఇది కానీ సక్సెస్ అయ్యామంటే మనం ఒక 2 సంవత్సరాలు ఒక ఎగ్జిబ్యూటర్లను మనకి అసలు ఇబ్బంది రాకుండా పాత సినిమాలు మళ్ళీ మన మంచి సినిమా సెలెక్టెడ్ సినిమాలు వేసుకుంటూ రీరిలీజ్లు ప్లాన్ చేసుకుంటూ ఈ పెద్ద సినిమాలు ప్లాన్ చేసుకుంటూ థియేటర్లు మనుగడ బతుకుతుంది ఒకవేళ లేదు సక్సెస్ కాకపోతే ఈ సినిమాతో వదిలేద్దాం అని నేను ఒప్పించా చాలామంది అన్న నువ్వు రాంగ్ అన్నారు కాదు నన్ను నమ్మని అన్నా ఇందాక నాకు 1 గంట క్రితం ఫోన్ చేసి అన్నాను ఇది కరెక్ట్ నువ్వే కరెక్ట్ అన్నారు ఎందుకంటే అంత హెవీ రిటర్న్స్ కలెక్షన్ వచ్చింది ఇది పిల్లలకి ఆలోచన యూత్ అనేది వచ్చింది 2వ రీరిలీజ్ వస్తుంది అనేది నాకు నమ్మకం ఉంది ఒక ప్రయత్నం చేసాం ఆ ప్రయత్నం ఇప్పుడు 2 సంవత్సరాలు మీరు మళ్ళీ రాసుకోండి రీరిలీజ్ అనే ట్రెండ్ నడుస్తుంది ఎనీ సినిమా రీరిలీజ్ అనే ట్రెండ్ నడుస్తుంది ఆ ట్రెండ్ మళ్ళీ మార్కెట్ స్టార్ట్ అయింది ప్రతి థియేటర్లో సినిమా చూడరు అనే వాళ్ళకి చెంపపట్టుగా థియేటర్లోనే మేము సినిమా చూస్తాం అని చూస్తారు అంటే అన్ని సినిమాలు ఆడే కదా థియేటర్ టీవీలో వస్తున్నాయి కదా అయినా థియేటర్లో ఎందుకు జనాలు చూస్తాం థియేటర్లో చూస్తే ఆనందం వేరు టీవీలో చూస్తే ఆనందం వేరు కనుక టీవీలోని థియేటర్లోనే అందుకే అంటారు థియేటర్లో సినిమా చూస్తే అందంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది టీవీలో సినిమా చూస్తే నిద్ర వస్తుంది మధ్యన పబ్లిసిటీ వస్తుంది నిద్ర వస్తుంది కనుక మనకు అక్కడికంటే థియేటరే పదిలం థియేటర్ మనకు దేవాలయం, థియేటరే గుడి, నిర్మాతకి థియేటరే గుడి, థియేటర్లో సినిమా వేయి, సినిమాని రిలీజ్ చేయి, తర్వాత ఓటీటీ రిలీజ్ చేయి. చాలామంది హీరోలు ఓటీటీలో చేస్తాం అన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఓటీటీలో వాషౌట్ అయిపోయి సినిమా మనుగడ కూడా దెబ్బతినే పరిస్థితి తెచ్చుకున్నారు. కనుక ఈరోజు థియేటరే దేవాలయం, థియేటర్లోనే సినిమా వాడాలి, ప్రతి సినిమా ఆడుతుంది. మీరు అడిగిన సీక్రెట్ మళ్ళీ 2 వారాల్లో చెప్తాను. హరిహర వీరమల్ల గురించి లైక్ మీ ఒపీనియన్ కానీ, ఏంటి ఆ సినిమాలో ఉండబోతుంది, మీ వరకు ఏమైనా వచ్చిన సీక్రెట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఏదన్నా ఆ సినిమాకి రిలేటెడ్ కొంచెం చెప్పండి. నిజంగా నాకు ఆ సినిమా కోసం అవగాహన కూడా లేదు సార్, తెలియదు కూడా. నేను ట్రైలర్ చూడలేదు, నేను ఏమీ తెలియదు. అది పవన్ కళ్యాణ్ గారి సినిమా, 100% ఓపెనింగ్స్ బాగుంటాయి, సినిమా ఆడుతుంది. దాంట్లో అయినా సరే ఒక ప్రజలకు మంచి సందేశం ఇవ్వాలనుకుంటాడు కాబట్టి మంచి ఆలోచన ఉంటుంది. సినిమా ఆడాలి, సినిమా ఇండస్ట్రీ బాగుండాలి, సినిమా ఇండస్ట్రీ నిర్మాత బాగుండాలి, టెక్నీషియన్స్ బాగుండాలి. ఆ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటాను. దానికోసం నాకు అంతగా ఎక్కువగా తెలియదు, సారీ, నేను చెప్పలేను కూడా. ఆ సినిమా కాకుండా వేరే ఏ సినిమాలు మీరు వెయిట్ చేస్తున్నారు? లైక్ గాడ్ ఫాదర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏ సినిమా కోసం మీరు ఉత్సుకతతోటి వెయిట్ చేస్తున్నారు రిలీజ్ కోసం? నేను నిజంగా చెప్పాలంటే అన్ని సినిమాల కోసం నేను వెయిట్ చేస్తాను. రేపు 9వ తారీఖు వచ్చే ప్రతి సినిమా బాగుండాలని కోరుకుంటా. చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా దాకా బాగుండాలని కోరుకుంటా, చిన్న సినిమాలు ఆడాలని కోరుకుంటా, చిన్న సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుంటా, పెద్ద సినిమాలు బాగుండాలని కోరుకుంటా. అంతే తప్ప నేను ప్రతి సినిమా వెయిటింగ్ చేస్తాను, ప్రతి సినిమా నా థియేటర్లో కూడా వేస్తుంటాను. వేసిన సినిమా ప్రతి సినిమా ఆడాలని కోరుకుంటాను. మా కుటుంబం బాగుండాలి, అందరి కుటుంబాలు బాగుండాలి, ఫ్యామిలీ కూడా బాగుండాలనే కోరుకుంటాను. చిన్న ర్యాపిడ్ ఫైర్ సార్, నాకు ఇప్పుడే వచ్చింది మీతో మాట్లాడాలి. నేను హీరోల పేర్లు చెప్తాను, వాళ్ళది ఏ సినిమా రిలీజ్ అయితే బాగుంటుంది చెప్పండి. జస్ట్ మీకు టక్కు మన మైండ్కి వచ్చింది మీకు చూసే. స్టార్టింగ్ విత్ మెగాస్టార్ చిరంజీవి గారు, స్వయంకృషి. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ గారు, సింహాద్రి. సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు గారు, మురారి. అల్లు అర్జున్, బన్నీ. దేశముద్రు. ప్రభాస్ గారు రెబల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, సుస్వాగతం. బాలకృష్ణ గారు, నారీ నారీ నడు మురారి. విక్టరీ వెంకటేష్ గారు ఎన్నో ఉన్నాయి సినిమాలు, అయినా చంటి. నాగార్జున గారు, విక్రమ్. సో థ్యాంక్ యూ సార్, ఇంత పేషెన్స్ తోటి మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఎన్నో విషయాలు. అండ్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ మీకు. అండ్ మీ 3 మళ్ళీ రీరిలీజ్ కూడా అంతే. ఇప్పుడు మీరు ఎలా అయితే చెప్తున్నారో అన్ని బ్లాక్ బస్టర్ వెళ్ళిపోవాలి, అన్ని కలెక్షన్స్ సాధించాలి. ఈ సినిమానే కాదు, మీరు ఏ సినిమా చేసినా కూడా మీరు చెప్పినట్టు మా కావచ్చు, మీ ఎలక్షన్స్ కావచ్చు, ఇదంతా కూడా లైక్ బాగుండాలి, ఈ పరంపర కొనసాగాలి రీరిలీజ్ అన్నది మనం కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.